ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఏమాత్రం చిన్నపాటి అనారోగ్యానికి గురైనను ఆరోగ్యం ఎంతో ఇబ్బందుల పాలు పాలవుతుంది. అందుకారణంగా మన భారతదేశ ప్రభుత్వం ఒక సుబృహత్తరమైనటువంటి ఒక ప్రణాళికను ప్రజలకందరికీ సేవ చేయాలనే సంకల్పంతో తీసుకొచ్చింది ఆయుష్మాన్ భారత్. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య రంగంలో భారతదేశం ఒక విప్లవాత్మకమైన ఆయుష్మాన్ భారత్ని ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెడుతుంది. ఎంతో అతిపెద్ద వైద్య పథకం ఇది చెప్పుకోవచ్చు. జాతీయ ఆరోగ్య భద్రతా పథకం పేరుతో అమలు చేయబోతుంది. ఈ బృహత్తర కార్యక్రమానికి మోదీయే కేర్గా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయుష్మాన్ భారత్ను తొలి దేశంలోనే దేశంలోని 10 కోట్ల మంది నిరుపేద కుటుంబాలకు ఈ పథకం లభించేలా ప్రభుత్వం చేస్తుంది. అయితే దారిద్ర్యరేఖకు దిగున్న వారి వివరాలను పక్కగా ఉన్నాయనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అమలుకు సిద్ధమైంది. ఈ పథకం కింద లబ్ధిదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ పథకాన్ని ముందుకు తీసుకొస్తున్నాయి. అయితే ఆరోగ్య పథకంలో పేరు నమోదు చేసుకున్న లబ్ధిదారులు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఈ పథకాన్ని తీసుకోవచ్చు. అయితే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తన ప్రాయోజిత పథకం అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. ఈ పథకాన్ని బీమా కంపెనీ ద్వారా కానీ ట్రస్ట్ విధానంలో కానీ అమలు చేయడానికి సిద్ధమైంది. 10 కోట్ల కుటుంబాలకు ఈ పథకం ఒకేసారి అమలు చేస్తుంది. అయితే దేశవ్యాప్తంగా వైద్య బీమా సంరంభం మొదలవుతోందనే చెప్పుకోవచ్చు. దేశంలోని 50 కోట్ల మంది పేదలకు ఈ ఆరోగ్య